సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాస్టారి కథలు ఇన్ తెలుగు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం కొత్తగా పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు అత్తవారింట్లో తన సంసారాన్ని సజావుగా నడుపుకోవడానికి తల్లిని మించిన మార్గదర్శి మరొకరు ఉండరు తల్లి యొక్క ఓర్పు నేర్పు సహనం తన కుటుంబాన్ని ఆమె సమర్థవంతంగా నడుపుకొస్తున్న తీరు చూస్తే గమనిస్తే ఏ ఆడపిల్ల అత్తవారింట్లో తప్పటడుగు వేయదు ఒకవేళ వేసిన వెంటనే సరిదిద్దుకుని తన ఆనంద సంసారానికి తన ఆనందమైన సంసారానికి బాట వేసుకుంటుంది అటువంటి ఒక అందమైన అమ్మాయి అలకనంద కథ విన్నావు మరి కథా శీర్షికలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న కథ ఎస్ హనుమంతరావు గారు రచించిన అలకనంద కథ పట్టణం కొత్తపల్లి ఉదయ్ బాబు ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారిపత్రిక ఆరు జూలై రెండు వేల రెండు సంవత్సరంలో ప్రచురించబడింది వినండి మీకోసం అలకనంద కథ రచయిత శ్రీ ఎస్ హనుమంతరావు గారు పట్టణం కొత్తపల్లి ఉదయ్ బాబు ఆదివారం ఉదయం పది గంటలు అప్పుడే టిఫిన్ తిని వరండాలో కూర్చుని టీ తాగుతూ పేపర్ తిరిగేస్తున్నాడు జయరాం ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడు వినిపించి చటుక్కున తలెత్తి చూశాడు అతను ఆటో దిగుతూ కూతురు అలకనంద కూతురిని చూడగానే ఆనందంతో ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచాడు జయరాం అలకనందకి పెళ్ళై రెండు నెలలు అయ్యింది అత్తవారిల్లు రెండు వీధుల అవతలే మగపిల్లాడి తర్వాత పుట్టిన ఆడపిల్ల కాబట్టి నందని ఎంతో గారాభంగా పెంచారు జయరాం దంపతులు కూతురి వైపు వడిగా అడుగులేస్తున్న జయరాంకి ఒక్కతే అది ఇలా చెప్పా పెట్టకుండా అత్తవారి నుండి రావడం ఏమిటా అని మనసులో కొంచెం సంకోచం కలిగింది రామ్మ రా అవును అబ్బాయిడి కూతురిని అడిగాడు ఆతృతగా ఆమె జవాబు చెప్పలేదు కూతురు తీరు చూసి అతని మనసు ఏదో కీడు శంకించింది పైకి దాన్ని కనిపించనీయకుండా నవ్వు ముఖం పెట్టుకుని కూతుర్ని సాధారణంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు అమ్మాయి ఇచ్చిందోయ్ వంటింట్లో ఉన్న భార్యకి చెప్పాడు పెద్దగా ఆ మాటకి ఒకవైపు ఆనందంతోనూ మరోవైపు కంగారు పడుతూనూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది పార్వతి కూతురు ఒంటరిగానే వచ్చిందని గమనించిన వెంటనే అల్లుడుగా రాలేదా వస్తున్నట్టు ఫోనైనా చేయలేదేం అంది కూతురి రాక వెనుక ఉన్న కారణం తెలుసుకోవాలన్న ఆత్రం ఆ తల్లి గొంతులో వినిపించింది అలకనంద తల్లి పలకింపులోని అలకనంద తల్లి పలకరింపులోని ఉద్దేశ్యం గుర్తించి కూడా బదులు చెప్పలేదు అక్కడ ఏదో జరిగింది అసలే దీన్ని ఈయన ఒక్కతే కూతురని గాజు బొమ్మలా పెంచారు ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేదు అక్కడికి అంత సున్నితం పనికిరాదని తను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉండేది అనుకుంది పార్వతి ఒకవైపు జయరామ్కి కూడా ఏ మాట వినాల్సి వస్తుందో అని భయంగానే ఉంది ఏంటమ్మా అలా ముభావంగా ఉన్నావు చెప్పు ఇలా హఠాత్తుగా వచ్చాము మెత్తారింటి నుంచి సూటిగా అడిగేశాడు ఏం లేదు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను అంది చిన్నపిల్లల అలక నంద ఆ మాటలకి తల్లిదండ్రుల మనసు ఎంతో పులకరించినా నంద పసిపాపైం కాదు పెళ్ళైన యువతి అన్న సంగతి వెంటనే గుర్తొచ్చింది ఆ అబ్బాయిని కూడా తీసుకురాకపోయావా అని అడిగింది పార్వతి నాకే రావాలనిపించింది వచ్చేసాను అక్కడ ఉండాలంటే ఏదోలా ఉందమ్మా అంది విని వినిపించినట్టుగా అబ్బాయి ఏమైనా అన్నాడా అమ్మా తల్లి భయపడుతూ అడిగింది లేదమ్మా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంది అలకనంద ఆ మాట తల్లితండ్రులిద్దరికీ ఎంతో ఊరటనిచ్చింది మరి జయరాం అడిగాడు కూతురు జవాబు చెప్పలేదు మీ అత్త మామ సందేహంగా ఆగిపోయింది తల్లి వాళ్లతోనూ ఏ సమస్య లేదమ్మా మరి మీ మరిది ఆడబిడ్డ ఏమైనా బాధ పెడుతున్నారా అలాంటిది ఏమీ లేదు కానీ మిమ్మల్ని వదిలి ఉండాలంటే ఎందుకో చెప్పలేని దిగులు కలుగుతోంది అస్తమాను మీరు అన్నయ్య గుర్తుకొస్తున్నారు అంది అలకనంద ఇంతలో పక్క గదిలోని చప్పుడే నిద్రలేచిన సురేంద్ర వచ్చాడు చెల్లెల్ని చూసి అరే నువ్వు ఎప్పుడొచ్చావు బావగారేరే అడిగాడు ఇప్పుడే లేచావా అన్నయ్యని ఆప్యాయంగా చూస్తూ అడిగింది నంద తల్లారగట్టే ఫలక్రామాకి హైదరాబాద్ నుంచి వచ్చి పడుకున్నాడు తల్లి చెప్పింది అది మన మీద బెంగతో వచ్చేసింది ఎవరైనా వింటే నవ్విపోతారు అంది తల్లి కొడుకుతో వాతావరణం గంభీరంగా ఉండడాన్ని సురేంద్ర అప్పటికే గ్రహించాడు ఏమైనా జరిగిందా ఊరికే బెంగేనా చెల్లెలకి దగ్గరగా వచ్చి అడిగాడు సురేంద్ర ఏమీ జరగలేదంటోంది తండ్రి చెప్పాడు సరే అయితే నాకు తెగ ఆకలిస్తోంది రాత్రి భోజనం లేదు ఇంతకీ టిఫిన్ ఏంటి అడిగాడు సురేంద్ర పెసరట్లు చెప్పింది తల్లి అంటే చెల్లెలకి ఫేవరెట్ టిఫిన్ అన్నమాట తర్వాత నేనేదైనా తింటాను కానీ నా అట్లు కూడా దానికేవి అసలే దానికి భలే ఇష్టం పెసరట్లు అన్నాడు బాత్రూమ్ వైపు వెళుతూ అలకనంద అన్నవైపు నీళ్లు నిన్న కళ్ళతో చూస్తూ ఉండిపోయింది ఈసారి తండ్రి తను కూర్చున్న చోటు నుంచి లేచి ఆమెకు దగ్గరగా కూర్చుని రిలాక్స్ బేబీ రిలాక్స్ చెప్పు పెళ్ళైన కొత్తలో ఇలా బెంగ ఉండడం సహజమే కానీ అలా అని ఇలా హఠాత్తుగా పుట్టింటికి వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఇంతకీ ఏమని చెప్పొచ్చేసావు అడిగాడు అనునయంగా మిమ్మల్ని చూడాలని ఉందని చెప్పాను నసికింది ఇంకా ఏదో దాస్తోంది అనిపించింది నా దగ్గర దాపరికం ఏమిటి బేబీ చెప్పు నీ మనసులో బాధ తెలిసేంతవరకు నా మనసు కుదుట పడదు కూతురి చేయి పట్టుకుంటూ దిగులుగా అడిగాడు ఇక్కడికి వచ్చిన అరగంటలోనూ మన ఇంటికి ఆ ఇంటికి ఉన్న తేడా మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది వచ్చినప్పటి నుండి మీరందరూ నా చుట్టూ చేరి నాకేదో జరిగిందేమోనని ఎంతో ఆందోళన పడుతున్నారు కానీ అక్కడ నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు ఈ వేళ ఏం జరిగిందో తెలుసా ఆదివారం కదా అని పెసరట్లు టిఫిన్ పెట్టుకున్నాను ఒక్కొక్కటి వేస్తుంటే వేడివేడిగా అందరూ లెక్కించేస్తారు నాకు ఒక్కటి మిగలేదు నాకు ఉన్నాయో లేదో అసలు తిన్నానో లేదో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు అదే ఇక్కడ అయితే నాకు ఇష్టమని నేను తిన్నాకనే మీరందరూ తినేవారు ఆ విషయం గుర్తొచ్చి ఎంతో ఏడిపచ్చింది ఇక అక్కడ ఉండలేక చెప్పి వచ్చేశాను అంటూ భోరు మంది కూతురి ఏడుపు చూసి తల్లి ఆడవడం మొదలెట్టింది జైరామ్ మాత్రం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు కూతురు ఇంకా చిన్నపిల్లల ఆలోచిస్తోంది అని అనుకున్నాడు కూతురికి అత్తవారి వైపు నుండి ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడం కష్టం కానీ అలకనంద సమస్య కేవలం పసిపిల్ల మనస్తత్వంతో తనకు తానే సృష్టించుకున్నది అనిపించింది ఎంఏ సైకాలజీ చేసిన చదువుని ఏదో ఉద్యోగం కోసమే కానీ జీవితానికి అన్వయించుకోవాలనే దృష్టి లేకపోబట్టి కానీ తను ఈ సమస్యని కొద్దిగా మనసు పెట్టి విశ్లేషించుకుంటే తనకే పరిష్కారం దొరుకుండేది అనిపించింది నంద ఏమీ తినలేదని గుర్తుకొచ్చి వెంటనే వంటింట్లోకి వెళ్ళింది తల్లి పార్వతి రెండు అట్లు పోసి ప్లేట్లో తెచ్చి కూతురు చేతికిచ్చింది తింటూ ఉండు ఇంకా వేస్తాను అని లోపలికి వెళ్ళింది ఈలోగా సురేంద్ర కూడా వచ్చాడు అన్నా చెల్లెలిద్దరికీ మొత్తం పిండినంతా ఊడ్చేసి అట్లు పోసేసి టీకి పాలు పెట్టింది స్టవ్ మీద జయరామ్కి ఏదో గుర్తొచ్చి లేచి వెళ్ళి షర్ట్ వేసుకుని బయటికి బయలుదేరిపోయాడు సురేంద్ర వస్తాడనుకోలేదు పెసలు తక్కువగా నానబెట్టాను వాడు లేచి తిన్నాక ఏమైనా మీరు తే నేను తింటా తను టిఫిన్ తింటున్నప్పుడు అన్న భార్య మాటలు గుర్తుకొచ్చాయి జయదాంకి వంటింట్లోంచి వచ్చిన పార్వతి వంటింట్లోంచి వచ్చిన పార్వతి ఇప్పుడెక్కడికి అంటూ భర్తను ఆపింది నీకు టిఫిన్ లేదు కదా బయట పార్లర్లో ఏదైనా టిఫిన్ తెద్దామని అన్నాడు ఇప్పుడు ఎందుకు టిఫిన్ నేను తొందరగా అన్నం తినేస్తాను అంది పార్వతి తల్లి తిందో లేదో అడగకుండా ఆవురావురమంటూ తినేసినందుకు అన్నా చెల్లెళ్ళిద్దరూ సిగ్గుపడ్డారు అలకనంద మనసులో సిగ్గుతో పాటు ఏదో ఆలోచన కూడా సన్నగా మెదిలింది తనకి ఉన్నాయో లేవో తెలుసుకోకుండా అత్తవారింట్లో అంతా తినేశారని తనెంతో బాధపడింది వచ్చే వరకు నిలవలేకపోయింది మరి అమ్మ తమ మీద అలిగి తను తాతయ్య ఇంటికి వెళ్ళిపోవాలా ఈ మాటే పైకి అంటే తల్లి ఫిల్డ్ని నవ్వేస్తుంది అలకనందకి తన ఆలోచనల్లోని లోపం ఏమిటో స్పష్టంగా కనిపించింది మనసు తేలిక పడింది అట్లు తింటూ ఎంతో రుచిగా ఉన్నాయని అత్తవారింట్లో అంతా మెచ్చుకున్నారన్న సంగతి గుర్తొచ్చింది నాకు ఇక కృష్ణారామ అనుకునే వయసు వచ్చేసిందమ్మా ఈ ఇంటి నీకు నువ్వే చూసుకోవాలి తల్లిలా అందరినీ సాకాలి అన్న అత్తగారి మాటలు మనసులో మెదిరాయి కూతురులో వచ్చిన మార్పుని గమనించి తృప్తిగా నిట్టుడ్చాడు జైరామ్ భార్య వైపు సాలోచనగా చూస్తూ పార్వతి మనసు ఎంతో పడింది ఇంట్లో చేసిన మైసూర్ పాక్ ఉందన్న సంగతి గుర్తొచ్చి అందరికీ ఇవ్వడానికి వంటింట్లోకి వెళ్ళింది ఎవరైనా వడ్డిస్తే తినడం ఒక పద్ధతి మనకు మనమే వడ్డించుకుని తినే బఫే పద్ధతి కూడా ఉంది వాళ్ళు నీకు కొత్త కాబట్టి వాళ్లతో కలవలేక వాళ్లే నీతో కరువులుగా ఉండాలని నువ్వు కోరుకున్నావు నీకులాగే వాళ్ళకి నువ్వు కొత్త అన్న సంగతి మర్చిపోయావు కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి మీ అమ్మలాంటి పాత తరం ఆడవాళ్ళేమో కానీ ఇప్పటి తరం జీవితంలో అన్నింట బఫే సిస్టమే ఇష్టపడుతున్నారు చెప్పాడు జయరామ్ తండ్రి వైపు ఆరాధనగా చూసింది అలకనంద సమాప్తం ఇప్పటి మీరు శ్రీ ఎస్ హనుమంతరావు గారు రచించిన అలకనంద కథ విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చక్కని కామెంట్లను కథ కింద పోస్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు హృదయపూర్వక నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు